ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। हरे कृष्ण अंडी, अंदर की वेलकम। रमेश प्रभु मिम्मेल जाए ना को-होस्ट। ओके प्रभु जी, एवर ने जयमंटर को-होस्ट। ओके चेन प्रभु जी, पहले ओके। సో వెల్కమ్ అండి అందరికి ఈ రోజు సెషన్ కి. సో మనం ఇంతవరకు 11 శ్లోకాలు చదువుకున్నాం కదండి, 11నేనా? ఎస్ ప్రభుజీ, 11 11వ శ్లోకం వరకు చదువుకున్నాం. సో పురంజనుడి గురించి చెప్తున్నారు నారదుడు. సో పురంజనుడికి ఎక్కడ కూడా తృప్తి లేదు, అనేక ప్రదేశాలను వెతుక్కుంటూ వెళ్తూనే ఉన్నాడు, అన్వేషిస్తూ ప్రపంచమంతటా కూడా పర్యటిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే ఆయన ఏ ప్రదేశానికి వెళ్ళినా కానీ ఒక తృప్తినిచ్చేటువంటి ప్రదేశం దొరక్క ఆయన నిరాశ చెందుతున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే పురంజనుడిని మనము ఒక జీవుడి కింద మనం చూస్తున్నాం కాబట్టి జీవుడు మరి తిరుగుతున్నటువంటి ప్రపంచంలో తిరుగుతున్నటువంటి ప్రదేశాలు ఏమిటి అని అంటే ఇతర దేహాలు. సో అనేక దేహాలని మారుస్తూ ఉన్నాడు, కానీ ఏ దేహంలోకి వెళ్ళినా కానీ ఆయనకి నిరాశే మిగిలిపోయింది అనేటువంటి విషయం ఇక్కడ చెప్పారు. సో పురంజనుడి స్టోరీలో జస్ట్ మొదలైందండి, 2-3 శ్లోకాలు చదువుకున్నాం. 12వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. న సాధు మేనత సర్వ భూతలే యావతి పురః కామాన్ కామయమానోసౌ తస్య తస్యోపపత్తయే. రామారావు ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పురంజనుడు అపరిమితమగు ఇంద్రియ భోగ కోరికలను కలిగి ఉండి ఆ కోరికలన్నీను తీరగల అనువైన ప్రదేశమును వెతుకుటకు ప్రపంచమంతటను పర్యటించను. దురదృష్టవశాత్తు అతనికి సర్వత్రా అసంతుష్టియే అసంతుష్టి భావనయే గోచరించను. పురంజనుడికి ఉన్నటువంటి కోరికలు అంటే ఇంద్రియ భోగం. సో ఇంద్రియ భోగం ఎంతగా ఉంది అని అంటే, సో ఇంద్రియ భోగం మీద ఉన్నటువంటి కోరికల వలనే మనం యాక్చువల్ గా చూస్తే అనేక జన్మలు పొందుతున్నాం. అంటే మనకి కోరికలు నశించకపోవడం వల్ల ఇంకా నేను ఇది అనుభవించాలి అది అనుభవించాలి అనేటువంటి భావనలో ఉండడం వల్ల ఆ భావనలోనే మనం ఈ శరీరాన్ని వదిలేస్తున్నాం కాబట్టి ఆ భావనకి అనుగుణమైనటువంటి ఇంకొక శరీరం అనేటువంటిది మనకి వస్తుంది. మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్ళి మళ్ళీ కొన్ని కోరికల్ని మనకు ఉన్నటువంటి కోరికలన్నీ అక్కడికి వెళ్ళి తీర్చుకోవడం అనేది జరుగుతుంది. అట్లా ఒక్కొక్క శరీరం వదిలేసిన తర్వాత ఇంకొక శరీరం పొందిన తర్వాత అయినా కోరికలు నశిస్తాయా అంటే అలా నశించవు. సో ఒక కోరిక తీరితే ఇంకొక కోరిక పుడుతూ ఉంటుంది, ఆ కోరిక కూడా తీరితే ఇంకో కోరిక పుడుతుంది. ఆ విధంగా కోరికలకు అనేటువంటి దానికి అంతు లేకపోవడం వల్ల మనం ఈ జన్మ మృత్యు సైకిల్లోనే ఉండిపోయాం. అంటే ఇప్పుడు ఒకవేళ కోరికలు కనుక ఎండ్ అయిపోయాయి అనుకోండి, ఇంకా మళ్ళీ మనం జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో అంటే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటున్నాము అంటే దానికి అందుకనే మనకి కృష్ణుడు మనకి అశ్వత్థ వృక్షం గురించి చెప్పినప్పుడు ఈ అశ్వత్థ వృక్షం అనేటువంటిది భౌతికమైనటువంటి లోకంతో కంపేర్ చేశారు, భౌతికంతో కంపేర్ చేశారు. అంటే మనలో ఉన్నటువంటి భౌతిక ఏదైతే ఉందో అది అశ్వత్థ వృత్తంతో కంపేర్ చేశారు. అయితే ఈ అశ్వత్థ వృక్షానికి మూలం ఏమిటి అని చెప్పారు. అందులో ఈ అశ్వత్థ వృక్షానికి మూలము కోరిక అనేటువంటిది చెప్పారు. ఒకవేళ కోరిక లేకపోతే అశ్వత్థ వృత్తం చనిపోతుంది.
అంటే ఇప్పుడు ఈ అశ్వత్థ వృక్షాన్ని పోషిస్తున్నది, ఈ అశ్వత్థ వృక్షాన్ని పెంచుతున్నది ఏమిటి అని అంటే కోరిక అన్నమాట. ప్రతి మనిషి కూడా ఈ అశ్వత్థ వృక్షాన్ని ఖండించాలి అనేటువంటి విషయాన్ని మనకి కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. అశ్వత్థ వృక్షాన్ని ఖండించడానికి మరి ఉన్నటువంటి ఒకే ఒక వెపన్ ఏంటి? భగవద్గీతలో చెప్పారు కృష్ణుడు ఒక వెపన్ యూజ్ చేసి అశ్వత్థ వృక్షాన్ని ఖండించాలి. ప్రభు వైరాగ్యం అనే గొడ్డలితో తొలగించుకోవాలి అసంగత్వం. అసంగత్వం అనేటువంటి వెపన్ తోటి మనం ఈ అశ్వత్ మనలో ఉన్నటువంటి అశ్వత్థ వృక్షాన్ని నశింపచేయాలి. అట్లీస్ట్ స్లో స్లోగా అశ్వత్థ వృక్షం యొక్క సైజు పరిణామాన్ని తగ్గిస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే ఈ అశ్వత్థ వృక్ష పరిమాణాన్ని తగ్గిస్తామో అప్పుడు మనలో కోరికలన్నీ తగ్గిపోయినట్టు. సో అప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళేటువంటి అర్హతని పొందుతాం. లేదు అంటే మనలో అశ్వత్థ వృక్షం ఇంకా 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 పెంచుతూ అనేక కొమ్మలు అనేక శాఖలుగా విభజించే విధంగా మనం అశ్వత్థ వృక్షాన్ని పెంచుతూనే ఉంటే ఈ అశ్వత్థ వృక్షం మనలో ఉన్నంతకాలం మనం ఈ భౌతిక లోకంలోనే ఉండిపోదాం. మళ్ళీ ఇంకో శరీరం పొందుతాం ఆ లోకానికి. ఏ విధంగా అయితే ఒక చెట్టు మీద పోతి ఒక కొమ్మ మీద నుంచి ఇంకొక కొమ్మ మీదకి ఏ విధంగా అయితే దూకుతుందో ఆ విధంగా ఒక కొమ్మ మీద నుంచి రాలిన మనం ఇంకొక కొమ్మ మీదకి వెళ్ళిపోతాం. సో ఒక ఆకు ఒక కొమ్మ మీద నుంచి రాలి మళ్ళీ ఇంకొక కొమ్మ మీద కొత్త ఆకు ఎలా వస్తుందో ఆ విధంగా ఈ అశ్వత్థ వృక్షం మీద మనం అలానే జంప్ చేస్తూ ఉంటాం అనమాట, ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి. సో అంతే తప్ప మనము చిటారు కొమ్మల్లోనే ఉంటాం కానీ మొదలు వైపుకి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేయమన్నమాట. సో అలా వెళ్ళాలి అని అంటే మనకి అసంగత్వం అనేటువంటి ఆయుధంతో ఈ అశ్వత్థ వృక్షాన్ని నరికితే తప్ప మనకి బ్రహ్మలోకాన్ని దాటి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. చదవండి ప్రభుజీ. భాష్యము తాతల సైకతే వారి బిందు సమ్మ సుతమిత రమణీ సమాజే అని వైష్ణవ కవి అయిన శ్రీర విద్యావతి గానము చేశను. సంఘము స్నేహము ప్రేమ అను వారితో కూడినట్టి ఇంద్రియ భోగము ఎడారిలో నీటి చుక్క రాళ్ళుతో పోల్చవచ్చును. ఎడారిని తడుపుటకు సముద్రమంతా జలము కావలసి వచ్చినప్పుడు ఒక నీటి చుక్కతో ఏమి ప్రయోజనము? అదే విధముగా జీవుడు దేవదేవుని అంశే ఉన్నాడు. ఆ దేవదేవుడు వేదాంత సూత్రములందు ఆనందమయోఖ్యభ్యాసాత్ ఆనందపూర్ణుడు అని వర్ణించబడిన బట్టి భగవానుని అంశగా జీవుడు కూడా పూర్ణానందమును కోరును. కానీ ఆ పూర్ణానందము భగవానునికి వేరుగా అతనికి లభించదు. నానా విధములైన జీవజాతులలో పరిభ్రమించుతూ అతడు ఆయా దేహములలో ఏదో కొంత ఆనందమును అనుభవించవచ్చునేమో గాని పూర్ణ ఇంద్రియానందము ఏ భౌతిక దేహములోనూ లభింపదు. ఈ విధముగా పురంజనుడు జీవుడు నానావిధ దేహములలో పరిభ్రమించినను ఆనంద ప్రాప్తి యత్నమున సర్వత్ర భంగపాటును పొందును. అనగా అనాత్మచే భౌతిక పదార్థము కప్పబడిన ఆధ్యాత్మిక స్ఫులింగము భౌతిక జీవను అందరి ఏ పరిస్థితి అందును పూర్ణ ఇంద్రియానందమును అనుభవించజాలదు. వేటగాడి సంగీతమునకు జింక మైమరిచిపోవచ్చునేమో గాని తత్ఫలితముగా అది ప్రాణము కోల్పోవును. అదేవిధముగా చేప జహోచాపాల్యమును తీర్చుకున్నటలో ప్రావీణ్యమును కలిగి ఉన్నను మత్స్యకారుడు చేసిన గాలమునకు చిక్కి ప్రాణమును విడుచును. గొప్ప శక్తిని కలిగిన ఏనుగు కూడా ఆడ ఏనుగుతో రమింపగోరును, చిక్కుబడి స్వతంత్రమును కోల్పోవును. ఈ విధముగా జీవుడు ప్రతి జీవజాతి అందు ఏదో ఒక ఇంద్రియ తృప్తిని పొందగలిగిన దేహమును పొందినను అన్ని ఇంద్రియములను ఒకే మారు అనుభవింపజాలడు. మానవ జన్మలో అతడు తన సమస్తేంద్రియములను నిశ్చితముగా భోగింప అవకాశం పొందినను తత్ఫలితంగా ఇంద్రియ భోగ యత్సమున కలవరమునకు ఉపద్రవమునకు గురి అయి చివరకు విషుణ్ణడగును. ఇంద్రియ తృప్తికై అతడెంత అధికముగా యత్నించనో అంత అధికముగా బంధమున చిక్కుబడును. హరే కృష్ణ ప్రభు. సో మనం ఏం చేస్తున్నాము అని అంటే మనము ఆనందాన్ని వెతుకుతున్నాం. అందుకనే ఒక శరీరం నుంచి ఇంకొక శరీరం, ఇంకొక శరీరం నుంచి ఇంకొక శరీరం వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ మనం ఆనందాన్ని వెతుకుతున్నాం కానీ అసలు నిజమైనటువంటి ఆనందం ఎక్కడుండదో తెలియకుండా వెతుక్కుంటూ వెళ్తున్నాం మనం. సో ఇది ఎలా ఉంది అని అంటే ఎడారిలో నీటి బొట్టు ఏమి ఉపయోగం ఉంటుంది? ఎడారిలో ఉన్నటువంటి నేలని తడపడానికి ఒక నీటి బొట్టు చాలదు. సముద్రం అంత నీళ్లు కావాలి.
సో సముద్రం అంత నీళ్లు ఉంటే తప్ప ఎడారిలో ఒక నీటి పొక్కు నీటి బొట్టు ఆ తృప్తిని ఇవ్వదు. ఆ ఆనందం ఆ సంతృప్తి అనేటువంటిది ఆ నీటి బొట్టుతో రాదు, ఎడారి తృప్తి పడదు. ఆ విధంగా మనం ఈ భౌతిక లోకంలో ఆనందాన్ని వెతుకుతున్నాం. ఈ ఆనందం అనేటువంటిది ఎడారిలో నీటి బొట్టు లాంటిది. సో నిజమైనటువంటి ఆనందం మనం భగవద్ధామంలో భగవంతుడి సన్నిధిలోనే ఉంటుంది తప్ప భగవంతుడికి వేరుగా నిజమైనటువంటి ఆనందం అనేది ఉండదు. నిజమైనటువంటి ఆనందం బయట ఉంటుంది అనుకుని భగవంతుడి నుంచి దూరంగా వచ్చి మనం వెతుక్కోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇక్కడ చాలా మంచి ఎగ్జాంపుల్స్ తోటి శ్రీల ప్రభుపాదుల వారు మనం ఎందుకు పతనం చెంది ఉన్నాము, మనల్ని ఇలా పతనం చెందించడానికి కారణమైనటువంటి ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు. మనకి ఏదైతే ఇంద్రియ భోగం ఉందో ఆ ఇంద్రియ భోగమే మనల్ని పతనం చెందేలా చేస్తుంది. యాక్చువల్గా అదృష్టం ఏమిటి అంటే మనిషికి అన్ని ఇంద్రియాలతోనూ ఎంజాయ్ చేయగలడు. అందుకని మనకి రకరకాల కోరికలు ఉన్నాయి, ఒక్క కోరిక కాదు. కొన్ని జంతువులను చూస్తే జంతువులకి ఏదో ఒక ఇంద్రియమే ప్రబలంగా ఉంటుంది, ఆ ఇంద్రియంతో చేయాల్సినటువంటి పని మీదనే దానికి ఎక్కువగా కోరిక ఉంటుంది, మిగిలిన ఇంద్రియాలకు సంబంధించినటువంటి పనులతోటి అంత అట్రాక్ట్ అవ్వదు. కానీ మనిషికి ముక్కు కళ్ళు చెవులు నోరు అన్ని ఇంద్రియాలతో సహా ప్రతి ఇంద్రియము కూడా తన సొంత ఎంజాయ్మెంట్ కావాలి అనేటువంటి విషయాన్ని కోరుకుంటుంది. అంటే అందుకని ఇంద్రియాలన్నీ కూడా అనేక డైరెక్షన్స్లో వెళ్ళడానికి మనకి అవకాశం ఉంది. సో నోరు ఒకటి తినాలని కోరుకుంటుంది, ముక్కు ఇంకొకటి వాసన చూడాలని కోరుకుంటుంది, కళ్ళు ఏదో చూడాలని కోరుకుంటుంది, చెవులు ఇంకేదో వినాలని కోరుకుంటుంది. అయితే మనం దేనికైతే ఆకర్షితులమవుతామో, మనం ఏ దానికైతే ఆకర్షితులమవుతామో అదే మనల్ని పతనం చేస్తుంది. సో ఉదాహరణకి ఇక్కడ కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. ఒక జింక పిల్ల వేటగాడికి ఏ విధంగా చిక్కుబడుతుంది అని అంటే జింకకి మ్యూజిక్ వింటే ఆగిపోతుంది. మ్యూజిక్ విన్న వెంటనే దానికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, వెంటనే అది పరిగెత్తే జింక కూడా ఆగిపోతుంది, మ్యూజిక్ వినాలి అని ప్రయత్నం చేస్తుంది. అంటే మ్యూజిక్ని ఎరగా వేసి ఆ మ్యూజిక్ని వినిపిస్తూ వేటగాడు జింకను పట్టేసుకుంటాడు. ఒకవేళ ఆ జింకకి ఆ మ్యూజిక్ మీద ఆ అటాచ్మెంటే లేకపోతే, ఆ అట్రాక్షనే లేకపోతే అది వేటగాడికి చిక్కేది కాదు. అలానే చాప చూడండి, చేపని ఏ విధంగా పట్టుకుంటాడు చేపలు పట్టేవాడు, దానికి ఎర వేస్తాడు. అంటే ఆ ఎర మీద ఉన్నటువంటి ఆకర్షణతోటి చేప చిక్కుబడిపోతుంది. సో చేప కూడా మరణానికి కారణమవుతుంది. ఇంకా చూడండి లైట్ పురుగులు చూడండి, లైట్ పురుగులు కూడా లైట్కి బాగా ఆకర్షితమవుతాయి, లైట్కి చాలా దగ్గరగా వెళ్తాయి, లైట్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ ఆ లైట్ పురుగులు లైట్ మీద ఉన్నటువంటి ఆకర్షణ వల్ల లైట్కి దగ్గరగా వెళ్ళి ఆ లైట్ నుంచి వచ్చినటువంటి వేడితోటి ఆ లైట్ పురుగులు అక్కడ చచ్చిపోతాయి. అంటే మనకి మనం దేని మీద అయితే ఆకర్షితులం అవుతున్నామో ఆ ఆకర్షణ మనల్ని చంపేస్తుంది. మగ ఏనుగు కూడా ఆడ ఏనుగు మీద ఉన్నటువంటి ఆకర్షణతోటి ఆడ ఏనుగు వైపు పరిగెడుతూ ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ ఏనుగును పట్టుకోవడానికి తవ్వినటువంటి కందకంలో పడి ఆ మావటవాడికి దొరికిపోతుంది. మావటవాడు కూడా అలానే చేస్తాడు, మగ ఏనుగును పట్టుకోవడానికి ఒక ఆడ ఏనుగుని ఎరగా వేస్తాడు. అంటే ఇప్పుడు మనకి ఏ జంతువైనా ఏ జీవి అయినా సరే ఏ విధంగా పట్టుబడి పతనం చెందుతుంది అని అంటే అది ఏ దానికైతే ఆకర్షితమవుతుందో ఆకర్షితమైనటువంటిదే మనల్ని పతనం చెందేలా చేస్తుంది అని చెప్తుంది. అందుకనే ఈ కోరికలు ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి ఈ కోరికలన్నీ కూడా ఈ ఆకర్షణ వల్లనే జరుగుతున్నాయి. ఈ ఆకర్షణ ఏదైతే ఉందో అంటే మనం కోరికలు తీర్చుకునేటువంటి మార్గంలో మనం ఆత్మని చంపేస్తున్నాం. సో ఈ ఆత్మని ఉద్ధరించేటువంటి పని మనం చేయట్లేదు, ఆత్మని ఎక్కడికి తీసుకెళ్లాలో ఆ పని మనం చేయట్లేదు. సో ఆ విధంగా మనం ఆత్మ పతనం అయ్యేటువంటి కార్యక్రమాలు ఈ భౌతిక లోకంలో ఉండి చేస్తున్నాం కాబట్టి ఈ భౌతిక లోకంలో ఎప్పుడు కూడా సంతృప్తి లేకుండా ఒక్కొక్క యోని నుంచి మారుతూ ఇంకొక యోనిని పొందుతూ తిరుగుతూ ఉన్నాం అన్నమాట. సో పురంజనుడి పరిస్థితి కూడా అదే. దక్షిణేశ్వథాసానుషూ దదర్శనవభిర్ధార్భిః
పురం లక్షిత లక్షణం. పురం లక్షిత లక్షణం. రమేష్ ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణం. హరే కృష్ణ ఆల్ వాయిస్ నో డెబిట్స్ ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబల్ ఎక్స్పెన్సెస్ ప్రభుజీ. ఆ రీతిగా చరించుచు అతడు ఒకమారు హిమాలయములకు దక్షిణముగానున్న భారతవర్ష ప్రాంతమున 9 ద్వారములు కలిగినట్టిది మరియు సర్వ లక్షణ సమన్వితమైనట్టిది యగు ఒక పురమును గాంచెను. ఓకే, సో తిరుగుతూ ఉన్నాడు జీవుడు, తిరుగుతూ ఉన్నాడు. సో చివరికి ఒక జీవుడు ఒక ఒక ప్రదేశానికి వచ్చాడు. ఆ ప్రదేశం ఎలా ఉంది అని అంట, ఒక ఊరు అనమాట అది, ఒక పురం. ఆ పురానికి 9 ద్వారాలు ఉన్నాయి. సో 9 ద్వారాలు ఉన్నటువంటి ఆ ఊరికి రావడం అనేది జరిగింది. సో అక్కడ అది ఎలా ఉంది అని అంటే, అన్ని రకాలుగా కూడా సౌకర్యంగా ఉందన్నమాట. అంటే మానవ శరీరం, ఈ మానవ శరీరానికి కూడా 9 ద్వారాలు ఉన్నాయి. సో ఈ మానవ శరీరం అనేటువంటిది, అందుకని మిగిలినటువంటి జంతువుల యొక్క శరీరాల కంటే మానవ శరీరం ఎందుకు ఉత్తమమైనది అని అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం అన్ని రకాల ఇంద్రియాలు ప్రబలంగా ఉంటాయి మనకి. ఏ ఇంద్రియంతో కూడా సంతోషాన్ని కలిగించే విధంగా ఉంటుంది మనకి. ప్రతి ఇంద్రియము మనకి ఎంజాయ్మెంట్ని ఇస్తుంది. అందుకని ఇది చాలా సర్వలక్షణ సమన్వితమైనటువంటి ఒక పురము. సో ఆ పురాన్ని చూశాడు అనమాట. చదవండి ప్రభుజీ. జై శ్రీ ప్రభుపాద్. హిమాలయ పర్వతములకు దక్షిణమున గల భూభాగము భారతవర్షముగా తెలియబడు భారత భూమియే. జీవుడు భారతవర్షమున జన్మించినతో పరమభాగ్యవంతునిగా భావింపబడును. శ్రీ చైతన్య మహాప్రభువు ఈ విషయమునే ఇట్లు పలికిరి. చైతన్య చరితామృతము ఆదిలీల 9.41. భారత భూమితే హైల మనుష్య జన్మ యార జన్మ సార్థక కరి కర పర ఉపకార. కనుక భారతవర్షమునందు జన్మించిన ఎవరైనను సమస్త జీవన సౌకర్యములను పొందగలరు. భౌతిక జగమును ఆధ్యాత్మిక జగమును ఉన్నతిని బడియట్టుకు మనుషుడు ఆ సౌకర్యములను ఉపయోగించుకుని జీవితమును సఫలము కావించుకునవచ్చును. ఆ విధముగా జీవిత లక్ష్యమును బడచిన పిమ్మట అతడు తన జ్ఞానమును అనుభవమును పరోపకారార్థమును ప్రపంచమంతటను ప్రచారం చేయవచ్చును. అనగా పుణ్య పరిపాకముచే భారతవర్షమున జన్మించిన వాడు మానవ జన్మ పూర్ణత్వమునికై పూర్ణవకాశమును బడయగలడు. ఎటువంటి భౌతిక పరిస్థితుల చేతను కలత చెందకుండా మానవుడు ప్రశాంతంగా జీవించుటకు భారతదేశమున అనుకూల వాతావరణం కలదు. ధర్మరాజు కాలమున శ్రీరామచంద్రుని కాలమున జనులు నిస్సందేహముగా సమస్త చింతల నుండి దూరులై ఉండరి. అతి వేడి గాని అతి శీతలము గాని ఉండేవి కావు. రామచంద్రుని పరిపాలనలో గాని ధర్మరాజు పరిపాలనలో గాని త్రివిధ తాపములు అనగా ఆధ్యాత్మకము దేహము మనస్సు వలన కలిగడి దుఃఖములు, అది భౌతికము ఇతర జీవుల వలన కలిగడి దుఃఖములు, అది దైవికము ప్రకృతి కల్లోలములు లేనేలేవు. కానీ ప్రస్తుతము ఇతర దేశములతో పోల్చినచో భారతదేశము కృత్రిమంగా కలత చెంది ఉన్నది. ఆ రీతిగా భౌతిక కలతలు ఉన్నప్పటికీ ఈ దేశ సంస్కృతి ఎట్టిదనిన మనుజుడు జీవిత లక్ష్యమైన మోక్షమును సులభంగా బడయగలడు. కనుక భారతదేశమున జన్మించుటకు జీవుడు గత జన్మమున పిక్కు పుణ్య కార్యములను ఆచరించియే యుండును. ఓకే, ఒక్క నిమిషం ప్రభు. సో ఇక్కడ పురంజనుడికి భారతవర్షం వచ్చారు. భారతవర్షం అన్ని రకాలుగా అనుకూలంగా అనిపించింది. యాక్చువల్గా భారతవర్షము అని అంటే ఇంతకుముందు సమస్త లోకము కూడా భారతవర్షంగానే పిలువబడేది. ఎప్పుడైతే ధర్మరాజు పరీక్షణ్ మహారాజు పరిపాలించారో ఆ టైంలో అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కలిపి ఒకే దేశంగా ఉండేవి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మన సౌలభ్యం కోసం మనము ప్రపంచాన్ని అనేక దేశాలుగా విడగొట్టాము, దేశాన్ని అనేక రాష్ట్రాలుగా విడగొట్టేశాం, రాష్ట్రాన్ని అనేక జిల్లాలుగా విడగొట్టేశాం, ఉన్న జిల్లాలు చాలవని ఇంకా జిల్లాలు కూడా పెంచుతున్నాం. సో ఈ విధంగా మనం విడగొట్టుకుంటూ మనం మన యొక్క విస్తృతమైనటువంటి ప్రపంచం మొత్తం ఒక దేశంలో ఉండేటువంటి ఒక దాన్ని మనం ముక్కలు ముక్కలు చేసేసాం. ఎందుకు ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, అనేక ప్రాంతాల జనులని సాటిస్ఫై చేసే విధంగా పరిపాలించేటువంటి ప్రభువు లేకపోవడం వల్ల. ఒక రాజు రాజ్యంలో ఉన్నటువంటి అనేక రకాల జనులు అనేక ప్రాంతాలలో ఉంటారు. ఒక ప్రాంతానికి న్యాయం చేస్తే ఇంకొక ప్రాంతానికి
అన్యాయం జరుగుతుంది. ఆ విధంగా నిష్పక్షపాతంగా పాలించేటువంటి ప్రభువు లేనప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ ప్రాంతం నాది, నాకు సపరేట్ దేశం లాగా మార్చేసేయండి, నేను ఈ ప్రాంతంలో ఉండి నేను హరే కృష్ణ మాట చేస్తాను. ఓకే, ఎప్పుడైతే మనకి ఈ ప్రభువు సరిగా పాలించనప్పుడు, ఈ ప్రభువులు సరిగా లేనప్పుడు ఈ ప్రాంతాల మధ్య వివాదాలు సృష్టింపబడతాయి. అందుకనే ఈ ప్రాంతాలన్నీ వారు వారు తమ దేశాలుగా ప్రకటించుకోవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ పాలన వాళ్లే చేసుకోవాలనే ప్రయత్నం చేస్తారు. అంటే ఒక రాజు దేశంలో ఉన్నటువంటి అన్ని మూలల ప్రజలని ఐకమత్యంగా ఒకే తాటి పైన నడిపేటువంటి సామర్థ్యత కలిగి ఉండాలి. పరీక్షణ మహారాజు సమయంలో అలా ఉంది. అందుకనే పరీక్షణ మహారాజు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయము అన్ని ప్రదేశాల ప్రపంచ నలుమూలలా ఉన్నటువంటి అన్ని ప్రదేశాల రాజులు అన్ని ప్రదేశాల ప్రజలు కూడా ఒప్పుకునే విధంగా ఉండేది. అందుకనే వాళ్ళు పాలించారు. ధర్మరాజు కూడా అలానే పాలించాడు. అందుకనే భారత వర్షము అనేటువంటిది ఒక భారతదేశమే కాదు, భారత వర్షం అనేది ప్రపంచం మొత్తాన్ని కలిపి భారత వర్షం అంటారు. కానీ దురదృష్టవశాత్తు కాలగమనంలో పరీక్షణ్ మహారాజు లాంటి రాజులు పరిపాలకులు లేకపోవడం వలన ప్రపంచం మొత్తం ముక్కలు ముక్కలుగా అయిపోయి ఇప్పుడు భారతదేశం అయితే ఏదైతే ఉందో ఆ భారతదేశం అనేటువంటిది ఈ సంస్కృతి ఏదైతే ఉందో అప్పట్లో రాజులు ఎప్పుడు ఏది పరీక్షణ్ మహారాజు ధర్మరాజు అంతకు ముందు ఈవెన్ ప్రాచీన బరిహి వీళ్ళందరూ కూడా ఈ భారతదేశం నుంచే ప్రపంచాన్ని మొత్తం పాలించారు. ప్రపంచం మొత్తానికి రాజులైనా కానీ వీళ్ళ బేస్ వచ్చేసి భారతదేశం. సో ఇప్పుడు అందుకని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఎంత అదృష్టం అంటే భగవంతుడు కూడా అవతరించింది భారతదేశంలోనే. రాముడుగా కానీ కృష్ణుడుగా కానీ ఇంకా ఏ ఇతర అవతారాలుగా కానీ చూస్తే ఇతర దేశాలలో అవతరించలేదు. అంటే మొత్తం భారత వర్షంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలలో అవతరించలేదు, అంతా కూడా భారతదేశంలోనే అవతరించడం అనేది జరిగింది. అందుకని భారతదేశంలో పుట్టడము అంటే పుణ్యం చేసుకుని ఉంటేనే భారతదేశంలో పుట్టారు. మనిషిగా పుట్టడం ఒక ఎత్తు అయితే భారతదేశంలో పుట్టడం ఇంకొక ఎత్తు. భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తి బ్రాహ్మణుడుగా పుట్టడం అనేటువంటిది అత్యున్నతమైనటువంటి లాభం. సో అలాంటి ఒక గొప్ప జీవనము అనేటువంటిది సర్వసామాన్యంగా అందరికీ దొరికేది కాదు. కాబట్టి భారతదేశము అనేటువంటిది ఎందుకు అంత ప్రామాణికమైనది, అందులో భారతదేశంలో పుట్టడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అంటే మన సంస్కృతి ఎలా ఉంటుంది అంటే మనల్ని భగవంతుడికి కనెక్ట్ చేసేలా ఉంటుంది. మనలో అసంగత్వం కావాలి అని అనుకున్నాం కదండి, ఆ అసంగత్వము అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి వాడికి చాలా ఈజీగా చాలా త్వరగా లభిస్తుంది. ఈ అశ్వత్థ వృక్షాన్ని ఖండించేటువంటి అవకాశం కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి వాడికే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ శాస్త్రాలు ఉన్నాయి, ఈ యొక్క అవతారాలు ఉన్నాయి, వీటన్నిటికీ ఆకర్షితులు అవుతారు. వాళ్ళు ఈ రిచువల్స్గా చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళని భగవంతుడికి కనెక్ట్ చేసేటువంటి ఒక అవకాశం ఉంది. ఇంకా గురువులు ఉన్నారు, అందుకనే ఇతర దేశాల నుంచి కూడా ఆధ్యాత్మిక సాధన చేయాలి అని అనుకున్న వాళ్ళు భారతదేశం వస్తారు, హిమాలయాల దగ్గరకు వస్తారు, లేదంటే మన భారతదేశంలో ఉన్నటువంటి గురువుల్ని ఎత్తుక్కుంటూ వస్తారు. సో ఆ విధంగా మనకి భారతదేశం యొక్క ప్రాముఖ్యత అంత ఉంది. సో ఈ దేశం యొక్క సంస్కృతి మన జీవితం యొక్క మూల లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం దిశగా తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది, అంటే మోక్షం. సో మనం ఎక్కడికి వెళ్ళినా సుఖంగా సంతోషంగా ఉండము అనేటువంటి విషయం చెప్పుకున్నాం కదా ఇందాక. మరి ఎక్కడికి వెళ్తే సుఖం ఉంటుందో, ఎక్కడికి వెళ్తే సంతోషం ఉంటుందో, అక్కడికి తీసుకువెళ్ళాలి అని అంటే నువ్వు ఈ దేశంలో పుట్టాలి. అందుకని భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తికి మోక్షాన్ని పొందేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ మిగిలినటువంటి దేశస్థుల కంటే కూడా. ఓకే ప్రభు, చదవండి. భారత వర్షమున మానవ జన్మను బడియట అత్యంత శుభప్రదమని లక్షిత లక్షణం అను పదము సూచించుచున్నది. వేద సంస్కృతి జ్ఞానపూర్ణమైనట్టి భారతదేశమును జన్మించిన వాడు వేద జ్ఞానము వలన వర్ణాశ్రమ ధర్మ పద్ధతి వలన పూర్ణ లాభమును బడేయవచ్చును. కొన్ని దేశములలో మానవులకు అనేక భౌతిక సౌకర్యములు ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక ఉన్నతికి అవకాశం లేకపోవటను ప్రపంచ పర్యటనలో నేను గాంచితిని. ఒక చోట సమస్త సౌకర్యములు మరి ఒక చోట సౌకర్యములు లేమి ఎనడి దోషము సర్వత్రా మనకు గోచరించును. గుడ్డివాడు నడవగలడు కానీ చూడలేడు, కుంటివాడు నడవలేడు కానీ చూడగలడు. కానీ గుడ్డివాడు తన భుజములపై కుంటివానిని ఎక్కించుకుని అతని మార్గ నిర్దేశమును అనుసరించి నడవచ్చును. దీనినే అంధ పంగు న్యాయమందురు. ఈ విధముగా
ఇద్దరు కలిపి ఇద్దరు కలిసి పని చేయవచ్చును. విడివిడిగా గుడ్డివాడు గాని కుంటివాడు గాని చక్కగా నడవలేరు. అదే విధముగా ఆధ్యాత్మిక జీవన పురోగతి మరియు భౌతిక అవసరములను క్రమపరచుటకు ఈ మానవ జన్మము ఉద్దేశింపబడినది. ముఖ్యముగా పాశ్చాత్య దేశములలో భౌతిక సౌకర్యమునకి పుష్కలముగా అవకాశములున్నను ఆధ్యాత్మిక ఉన్నతికి అనగా నేము ఎవ్వరికీ తెలియదు. వారిలో పిక్కురు ఆధ్యాత్మిక ఉన్నతికై తహతహలాడుచున్నను. మోసగాండ్రు వారి నుండి డబ్బు తీసుకుని మోసగించి ఉడాయింతురు. అదృష్టవశాత్తు ఇప్పుడు ఆధ్యాత్మిక భౌతిక పురోగతులు రెండింటినీ పసుగుటకు కృష్ణ చైతన్య ఉద్యమం ఆరంభించబడింది. పాశ్చాత్య దేశవాసులు దీని నుండి లాభములు పొందవచ్చును. భారతదేశమునందు గ్రామములలో అనగా పారిశ్రామిక నగరములచే ప్రభావితం కానటువంటివి నివసించినట్టి మనుజుడు ఏ పరిస్థితి ఎందైనను జీవించుచు ఆధ్యాత్మిక పురోగతిని బడయగలిగియున్నాడు. దేహము నవద్వారపురమని పిలువబడినది. రెండు కన్నులు, రెండు కర్ణములు, రెండు నాసికా రంధ్రములు, ఒక నోరు, ఉపస్థము, ఉదము అనునువే ఆ తొమ్మిది ద్వారములు. తొమ్మిది ద్వారములు పరిశుభ్రముగా నుండి చక్కగా పనిచేయనప్పుడు దేహము ఆరోగ్యవంతముగా ఉన్నదని భావింపబడును. తెల్లవారుజామునే నిద్ర లేచుట, బావి చెంతను, నదులలోనూ స్నానమాడుట, మంగళహారతిని చూచుటకు దేవాలయమును కేగుట, హరే కృష్ణ మహామంత్రమును జపించుట, ప్రసాదమును భుజించుట వంటి కార్యక్రమములు కలిగిన భారతదేశ గ్రామస్తులు నవద్వారమును శుభ్రముగా నుంచుదురు. ఈ ప్రకారం మానవుడు మానవ జన్మ యొక్క పూర్తి లాభమును బడయగలడు. ఈ విధానమును మేము క్రమముగా పాశ్చాత్య దేశములు ఎందలి మా వివిధ మందిరములలో ప్రవేశపెట్టుచున్నాము. దీనివలన లాభమును పొందినవాడు ఆధ్యాత్మిక జీవన పురోభివృద్ధికి సాధించగలడు. ప్రస్తుతం భారతదేశము కుంటివాణిని, పాశ్చాత్య దేశము గ్రుడ్డివాణిని బోలి ఉన్నవి. గత 2000 సంవత్సరములుగా భారతదేశమును విదేశీయుల పాలనలో అణిగియుండి ప్రగతి కుంటుబడినది. ఇక పాశ్చాత్య దేశములందు భౌతిక సంపత్తులు మెరుగులిచే జనులు కళ్ళు మిరుమిట్లు గొలిపి గ్రుడ్డివైనవి. కనుక పాశ్చాత్య దేశమనడి గ్రుడ్డివాడు, భారతదేశమనడి కుంటివాడు కృష్ణ చైతన్య ఉద్యమమున జతకూడవలసి ఉన్నది. అప్పుడు భారతదేశము అనగా కుంటివాడు పాశ్చాత్యని సహాయము నడవగలదు. పాశ్చాత్య దేశము అనగా గ్రుడ్డివాడు కుంటివాని సహాయమును చూడగలదు. అనగా సమస్త మానవాళి యొక్క ఉన్నతి కొరకే పాశ్చాత్య దేశపు భౌతిక పురోగతి, భారతదేశపు ఆధ్యాత్మిక సంపత్తులు జతకూడవలసి ఉన్నదని సంగ్రహముగా చెప్పవచ్చును. హరికృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. సో మామూలుగా మనకి దేశాల మధ్య వివాదాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదండి. సో ఎందుకు అమెరికా వాళ్ళు ఇక్కడికి రావాలి, అమెరికా వాళ్ళు వచ్చేటువంటి టెంపుల్లోకి మనం ఎందుకు వెళ్ళాలి, మీరు అమెరికా వాళ్ళకి ఎక్కువ విలువ ఇస్తారు, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి విలువ ఇవ్వకుండా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళని మీరు బ్రాహ్మణులుగా మార్చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులను వదిలేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులతోటి పూజలు చేయించుకుండగా అమెరికా నుంచి వచ్చి తెల్లతోలు ఉన్నటువంటి వాళ్ళతోటి బ్రాహ్మణులుగా మీరు మందిరాల్లో పూజలు చేపిస్తున్నారు, వాళ్ళకి ఏమి అర్హత ఉందని బ్రాహ్మణులు అయ్యారు, ఇలాంటి మాటలన్నీ జనాలు మాట్లాడుతుంటారు. ఒక్కొక్క సందర్భంలో బ్రాహ్మణులందరూ కూడా ఇస్కాన్ మీద ఉద్యమం చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రభువు వారు క్లియర్గా చెప్తారు, కులంతోటి బ్రాహ్మణులు అవరు, పుట్టుకతోటి బ్రాహ్మణులు అవరు, కర్మలతోటి మాత్రమే బ్రాహ్మణులు అవుతారు, వాళ్ళ యొక్క గుణ ప్రభావంతో మాత్రమే వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు. కృష్ణుడు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా ఆచరించేటువంటి వ్యక్తి ప్రభువాదుల వారు. అందుకనే ఈ సంస్థలో కూడా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క విధానాన్ని 100% ఫాలో అవుతారు. అయితే ఇక్కడ ప్రభువాదుల వారు ఏం చెప్తున్నారు అని అంటే, ఒక గుడ్డివాడు నడవలేడు, ఒక కుంటివాడు నడవలేడు, కానీ వీళ్ళిద్దరూ కలిస్తే కుంటివాడు గుడ్డివాడికి చూపును చూపిస్తాడు, గుడ్డివాడు కుంటివాడికి నడకనిస్తాడు. సో ఈ విధంగా ఇద్దరు ఒకరికొకరు సహకారం చేసుకుంటే ఆధ్యాత్మికంగా భౌతికంగా పురోగమించవచ్చు. అందుకని పాశ్చాత్య దేశాలు ఇండియాకి సహాయం చేయాలి, ఇండియా పాశ్చాత్య దేశానికి సహాయం చేయాలి. ఇండియాకి శాస్త్రాలు ఉన్నాయి, పాశ్చాత్య దేశాలకి శాస్త్రాలు లేవు. అందుకనే పాశ్చాత్య దేశాలు గుడ్డివి, కానీ ఇండియా ముందుకు వెళ్ళలేదు ఈ యొక్క పాశ్చాత్య దేశాల సహకారం లేకుండా. అందుకని వీళ్ళిద్దరు కనుక ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటే కనుక ఇద్దరు కూడా ఒకటి ఒకటి ఒకళ్ళు గుడ్డి ఒకళ్ళు కుంటి ఇద్దరికిద్దరు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుని ఆధ్యాత్మికంగా భౌతికంగా పురోగమించవచ్చు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఇందాక పాయింట్లో ఇంకొకటి విషయం చెప్పాల్సింది ఏమిటి అంటే, ఒక ఈ భారతదేశం యొక్క ప్రాముఖ్యతను చెప్పినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏమిటి అంటే, మనకి సరి అయినటువంటి
వనరులు కూడా ఉన్నాయి. ఏ విధంగా అంటే ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో చూస్తే అక్కడ మ్యాక్సిమం సంవత్సరంలో మ్యాక్సిమం టైము వింటరే ఉంటుంది. ఇక కొంచెం సమయం ఏ కొద్ది నెలలో సమ్మర్ ఉంటుంది, ఆ సమ్మర్లో కూడా సరిగా ఎండ రాదు. కానీ మనకి ఇక్కడ చూస్తే కరెక్ట్గా ఉంటుంది, సమపాళ్ళలో ఉంటుంది. ఎండాకాలం మంచిగా ఎండ ఉంటుంది, వర్షాకాలం మంచిగా వర్షం ఉంటుంది, చలికాలం మంచిగా చలి ఉంటుంది. అంటే సంవత్సరంలో ఈక్వల్గా తలా నాలుగు నెలలు కరెక్ట్గా షేర్ చేసుకుంటారు. సో ఆ విధమైనటువంటి ఒక వాతావరణం ఏ దేశంలోనూ లేదు. అంటే ఆధ్యాత్మికంగా పురోగమించాలంటే కూడా భౌతికంగా వాతావరణం ఏదైతే ఉందో అది మనకి సహకరించాలి. అది సహకరించకపోతే మనం ఆధ్యాత్మికంగా కూడా పురోగమించాలి, ఆరోగ్యంగా కూడా ఉండాలి మనం. అందుకని మనం భారతదేశంలో ఉన్నటువంటి కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాడు, ఎందుకంటే వాడికి ఉన్నటువంటి వాతావరణం అలా ఉంది. సో ఇలాంటి ఒక వాతావరణంలో ఉన్నటువంటి వ్యక్తికి కనుక మనం ఈ వాతావరణాన్ని ఉపయోగించుకొని, అంటే మన దేశ వాతావరణ పరిస్థితులను కూడా ఉపయోగించుకొని మనం ఆధ్యాత్మికంగా పురోగమించకపోతే ఈ శరీరాన్ని పొంది కూడా మనము వృధాగానే, అంటే అర్థం చేసుకోకుండానే ఈ శరీరాన్ని కోల్పోతే మన జన్మ వేస్ట్ అయిపోతుంది. జన్మ వేస్ట్ అయిపోక ముందే మనం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. ఈ శరీరం ఎందుకు ఇవ్వబడింది, ఎస్పెషల్లీ భారతదేశంలో ఎందుకు ఇవ్వబడింది, భారతదేశంలో ఈ శరీరాన్ని పొందడం వల్ల మనం పొందాల్సినటువంటి లాభం ఏంటి, ఆ లాభాన్ని మనం పొందామా లేదా అనేటువంటిది మనము తెలుసుకోకపోతే ఇది వృధాగానే పోతుంది అన్నమాట. స్వర్ణరౌప్యాయ సైశృంగై సంకులాం సర్వతో గృహై. అమృత మధ్య చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఆ పురమున ప్రాకారమున ప్రాకారములచే ఉపమానములచే పరివృతమై ఉండెను, దాని ఎందు గురుజులు కాలువలు గవాక్షములు తోరణములు కలవు. అచ్చట గల గృహములు బంగారము వెండి లోహములు లోహమయ శుకరములచే శోభించుతుందను. హరే కృష్ణ. ఓకే, ఆ పురాన్ని వర్ణిస్తున్నారు. ఆ పురం ఎలా ఉందంట, అంటే మన శరీరం అన్నమాట. సో మన శరీరం ఎలా ఉంటుందో ఇక్కడ చెప్తున్నారు. ఆ పురము ప్రాకారములచే ఉపవనములచే పరివృత్తమై ఉండెను, దాని యందు బురుజులు కాలువలు గవాక్షములు తోరణములు కలవు. అచ్చట గల గృహములు బంగారము వెండి లోహమయ శిఖరములచే శోభిల్లుచుండెను. అంటే మన శరీరం యొక్క అందం ఎలా ఉంటుంది అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఈ యొక్క ఏదైతే వర్ణన ఉందో, ఉపవనాలంటే ఏమిటి, ప్రాకారాలంటే ఏమిటి, మళ్ళీ గురుజులంటే ఏమిటి, కాలువలు ఏంటి, గవాక్షములు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనకి రూపాల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చదవండి. దేహము చర్మ ప్రకారములచే పరిరక్షింపబడును, రోమములు ఉపమానములతోనూ దేహములందరి ఉన్నత భాగములైన నాసిక శిఖరము గురుజులతో శిరము మాతాజీ శిరము శిరము నాసికా శిరము కాదు నాసిక శిరము రెండు వేరు వేరు గురుజులతోనూ పోల్చబడినవి. దేహము పైని మూడు ముడతలు అగర్తలతోనూ అగర్తలతోనూ నయనములు వాగాక్షములతోనూ గవాక్షములతోనూ కనురెప్పలు తలుపులతోనూ పోల్చబడినవి. స్వర్ణము రజతము లోహము అనునవి ప్రకృతి త్రిగుణములను సూచించును. బంగారము వినిపించట్లేదు, సరిగా వినిపించట్లేదు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు వినపడుతుందా? బంగారము సత్వగుణముల సత్వగుణమునకు, వెండి రజోగుణమునకు, ఇనుము తమోగుణమునకు ప్రాతినిధ్యము వహించును. కపవత పితము లనిడి త్రిధాతులను గుడినట్టి సంచిగా దేహము కొన్ని మార్లు పరిగణింపబడుచుండును.
బుద్ధి కుణపే త్రిధతుకే అని భాగం అని భాగవతము 10.84.13 నందు చెప్పబడినది. త్రిధాతుమయమైన ఈ సంచియే ఆత్మయని భావించువాడు ఆవుకు లేదా గర్ధభామునకు తీసిపోవుడు. గార్ధభవమునకు తీసిపోడు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అయితే ఇక్కడ ఫస్ట్ ప్రాకారము అనేటువంటి విషయం చెప్పారు. ప్రాకారము అని అంటే ఇప్పుడు మనం ఇంటికి చుట్టూతా కూడా ప్రహరీలు ఉంటాయి చూసారండి. సో ఈ ప్రహరీలని ప్రాకారము అని అంటారు. ఏమిటి అంటే ఇప్పుడు హద్దులు అనమాట. ఇప్పుడు ఈ శరీరముని ఒక పురముగా చెప్పారు. ఈ శరీరానికి ఉండేటువంటి ప్రాకారం ఏమిటి అని అంటే ఈ లేయర్ అనమాట. ఫస్ట్ చర్మం ఏదైతే ఉందో అది ప్రాకారం. ఆ తర్వాత రోమాలు ఉపవనాలతో పోల్చారు. అంటే వనాలు అంటే ఏంటంటే చెట్లు. ఈ శరీరం మీద ఉన్నటువంటి రోమాలు ఏవైతే ఉంటాయో వాటిని చెట్లతో పోల్చారన్నమాట. తర్వాత ఉన్నత భాగములైనటువంటి నాసిక శిరము బురుజులతోనూ పోల్చబడినవి. బురుజులు అంటే ఏమిటండి? అట్టాల. సో తర్వాత దేహము పైన ముడతలు అగడతలతోనూ, నయనములు గవాక్షములతో అంటే లైట్లు అనమాట, గవాక్షములు అంటే లైట్లు. తర్వాత కనురెప్పలు తలుపులతోనూ పోల్చబడినవి. స్వర్ణము రజతము లోహము ఈ మూడు కూడా దేంతో పోల్చారంటే సత్వరజస్తమో గుణాలతో పోల్చారు. తర్వాత కఫవాత పిత్తములు అనేటువంటివి త్రిధాతువులు. అంటే ఈ శరీరంలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే కఫవాత పిత్తములు. సో ఈ మూడు మూడింటిని కూడినటువంటి సంచి ఏదైతే ఉంటుందో ఆ సంచే ఈ దేహము. అయితే వీటిని కఫవాత పిత్తములు అనేటువంటి త్రిధాతువులతో పోల్చారు. అంటే వీటికి ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ రాబోయే శ్లోకాల్లో డైరెక్ట్గా సుఖదేవ గోస్వామి చెప్తారు. కానీ సుఖదేవ గోస్వామి చెప్పిన దాకా మనకి అర్థం కాకుండా ఉంటుందేమో అని చెప్పేసి మనం ఇక్కడే దాన్ని డ్రాప్ చేస్తామేమో, ఇక్కడ మనం అర్థం చేసుకోకుండానే ముందుకెళ్తామేమో అని చెప్పేసి ప్రొఫెసర్ వారు ముందే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే రాబోయే శ్లోకాల్లో వీటన్నిటికీ మళ్ళీ వివరణ సుఖదేవ గోస్వామి కూడా ఇస్తారు. కాబట్టి ఇక్కడ మనకి ఇది అర్థం చేసుకుంటే మనకి ఇక్కడ చెప్పినటువంటి విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే ఇంకా ఈ త్రిధాతులు అంటే కఫవాత పిత్తములు. ఈ కఫవాత పిత్తములతో కలిసినటువంటి ఈ శరీరమే ఆత్మ అని కనుక మనం ఒకవేళ అనుకుంటే మనల్ని దేంతో పోలుస్తున్నారండి? అలాంటి వాడు ఆవుతోటి గార్ధవముతోటి పోల్చబడుతున్నాడు. గార్ధవం అంటే గాడిద. సో ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకోలేదో, కఫవాత పిత్తాలతో కూడినటువంటి ఈ శరీరం నేను కాదు అని తెలుసుకోలేదో వాడు జంతువుతో పోల్చబడుతున్నాడు అన్నమాట. నీలస్ఫటిక వైదూర్యం. తామర కతారుణై. చిత్తహర్మ్య స్థలీం దీప్తాం. గౌరీ మాత చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆ పురమనందలి గృహములలోని నేల ఇంద్రనీలము స్ఫటికములు వైడూర్యములు మరకతమణులు ముత్యములు కెంపులతో నిర్మితమై ఉండెను. ఆ గృహముల కాంతిచే పురము భోగవతి పురమును పోలెను. చదివేనా ప్రభుజీ? భాష్యం. దేహమనిడి నగరమున హృదయము రాజధానిగా భావింపబడను. దేశ రాజధాని ప్రత్యేకంగా పెద్ద పెద్ద భవంతులతోనూ వెలుగులు చిమ్మిడి ప్రసాదములతోనూ ఒప్పారెడి రీతి దేహమునందలి హృదయము కూడా భౌతిక భోగమును సంబంధించిన కోరికలతోనూ ప్రణాళికలతోనూ నిండియుండును. అట్టి ప్రణాళికలు ఇంద్రనీలములు కెంపులు ముత్యములు మరకతమణులు వంటి విలువైన వాటితో పోల్చబడును. ఈ విధముగా భౌతిక భోగ ప్రణాళికకు హృదయము కేంద్రముగా మారుచుండును. హరే కృష్ణ ప్రభు. సో ఇంకా పురమనందల గృహములోని నేల ఇంద్రనీలము
స్ఫటికములు వైడూర్యములు మరకతమణులు ముత్యములు కెంపులతో నిర్మితమై ఉండెను. ఆ గృహముల కాంతిచే పురము భోగవతీపురమును పోలి ఉండెను. అంటే భోగవతీపురం అంటే రిచ్ ప్లేస్ అన్నమాట. అంటే అక్కడ అన్ని రకాల మణులు మాణిక్యాలు దొరుకుతాయన్నమాట. సో అలాంటి ఒక ప్రదేశాన్ని భోగవతీపురం అంటారు. ఈ యొక్క శరీరాన్ని భోగవతీపురం తోటి పోల్చారన్నమాట. అంటే ఈ శరీరం మొత్తం కూడా హృదయ స్థానం ఏదైతే ఉందో అది సెంటర్ ప్లేస్. సో ఈ సెంటర్ ప్లేస్లో జనరల్గా రాజధాని అనేటువంటిది సెంటర్ ప్లేస్లో ఉంటుంది. సో ఈ సెంటర్ ప్లేస్ అనేటువంటిది రాజధానిగా ఉంటుంది. అంటే దాని మూలం అన్నమాట. అందుకనే మనకి శరీరంలో ఏ భాగం దెబ్బతగిలినా కానీ బ్రతుకుతాం, కానీ హృదయం కనుక తీసేస్తే బ్రతకలేము. సో ఆ విధంగా హృదయం అనేటువంటిది కేంద్రం అన్నమాట. సో హృదయం ఉంటేనే శరీరంలోని ఇతర భాగాలన్నిటికీ కూడా రక్త ప్రసరణ అనేది జరుగుతుంది. సో అలా హృదయం లేకపోతే అది జరగదు. అందుకనే హృదయం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో అక్కడి నుంచే మిగిలినటువంటి అన్ని ప్రదేశాలకి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద ఇంకేం చెప్తున్నారు, దేశ రాజధాని ప్రత్యేకంగా పెద్ద పెద్ద భవంతులతోనూ వెలుగులు చెమ్మిడి ప్రసాదములతోనూ ఒప్పారెడి రీతి దేహమనందుల హృదయము కూడా భౌతిక భోగములకు సంబంధించినటువంటి కోరికలతోనూ ప్రణాళికలతోనూ నిండి ఉండును. అంటే మామూలుగా క్యాపిటల్ సిటీ ఎలా ఉంటుందంటే రిచ్గా ఉంటుంది కదా. సో మన హృదయంలో కూడా అంటే మనసు, ఈ మనసులో కూడా కోరికలు ప్రణాళికలు అనేటువంటివి ఉంటాయి. సో ఇవి వాటిని ఏ విధంగా పోలిస్తున్నారంటే పెద్ద పెద్ద భవంతులతోటి మళ్ళీ వెలుగులు చిమ్మిడి ప్రసాదములతోటి పోలిస్తున్నారు. అట్టి ప్రణాళికలు ఇంద్రనీలములు కెంపులు ముత్యములు మరకతమణులు వంటి విలువైనటువంటి వాటితో పోల్చబడుతుంది. ఈ విధముగా భౌతిక భోగ ప్రణాళికలు ప్రణాళికకు హృదయం కేంద్రముగా మారుచుండును. సో ఇక్కడ అంటే మనసు ఏదైతే ఉందో, అంటే హృదయం అన్న మనసు అన్న ఒకటే. స్థూల రూపం మనస్సుకు స్థూల రూపం ఏదైతే ఉంటుందో అది హృదయం అవుతుంది. సూక్ష్మ రూపం ఏదైతే ఉంటుందో అది మనసు అని అంటారు. అయితే ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో బురుజులు అని అనుకున్నాం కదండి. బురుజులు అంటే నేను అనుకోవడం శిఖరం లాంటి ప్రదేశాలు అని అర్థం అనమాట. అంటే కొండల్లాగా. ఓకే 16 సభాచత్వ రరత్యాభిర్ ఆక్రీడాయత నాపణై చైత్యధ్వజ పతాకాభిర్ యుక్తాం విద్రుమ వేదిభిః ఆ పురమునందు పెక్కు సభాగృహములు కూడలి స్థలములు రహదారులు భోజనశాలలు జూద గృహములు అంగళ్ళు విశ్రాంతి స్థలములు పతాకములు ధ్వజములు సుందరమగు ఉద్యానవనములు కలవు. వీటన్నింటిచే నగరము పరివృత్తమై ఉండెను. ఆ నగరము ఈ ప్రకారము వర్ణితమైనది. దాని యందు పెక్కు సభాగుణములు కూడలి ప్రాంతములు రహదారులు జూద గృహములు అంగడ్లు విశ్రాంతి గృహములు ఉండెను. అవన్నీయును పతాక ధ్వజాంకితమై ఉండెను. కూడలి స్థలములు కంచెతో చుట్టబడి వృక్షరహితమై ఉండెను. దేహమునందలి హృదయము సభాగృహముతో పోల్చబడినది. పరమాత్మతో పాటుగా జీవుడు హృదయమునందు వసించుటయే అందులకు కారణము. భగవద్గీత 15.15 యందు సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞాన మాసోహానంచ అని తెలుపబడినట్లు హృదయమే స్మృతికి మరుపునకు ఆలోచనలకు కేంద్రమై ఉన్నది. దేహమునందలి కన్ను చెవులు నాసిక వివిధ ఇంద్రియ భోగ ఆకర్షణ స్థలములు అటు నిటు చెనుటకు ఉన్నటువంటి రహదారులను దేహమునందలి వివిధ వాయువులతో పోల్చవచ్చును. దేహమునందలి వాయువును మరియు నాడులను నియంత్రించినట్టి యోగ విధానమే సూషన్ను మోక్ష పదము అనబడును. జీవుడు అలసినప్పుడు దేహమునందే విశ్రాంతి తీసుకొనును. కనుక దేహము కూడా విశ్రాంతి స్థలమే. అరచేతులు అరకాళ్ళు
ధ్వజ పతాకములతో పోల్చబడును. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇక్కడ ఇంకా పురం ఎలా ఉందనంట, సభాగృహాలు ఉన్నాయంట ఈ పురంలో, కూడలి స్థలాలు ఉన్నాయంట, రహదారులు ఉన్నాయంట, భోజనశాలలు ఉన్నాయంట, జూద గృహాలు ఉన్నాయి, అంగళ్ళు ఉన్నాయి, విశ్రాంతి స్థలాలు ఉన్నాయి, పతాక ధ్వజాలు ఉన్నాయి, ఇంకా ఉద్యానవనాలు ఉన్నాయి. వీటన్నింటినీ నగరము పరివృత్తమై ఉంది. వీటన్నిటితోటి అంటే ఒక నగరంలో ఇవన్నీ ఉంటే ఆ నగరం అందంగా ఉంటుంది. అందుకని నగరాన్ని ప్లాన్ చేయాలంటే ఇవన్నిటినీ చూసుకొని ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు ఆ నగరంలో ఉండడానికి అనువైనటువంటి నగరంగా ఉండబడుతుంది. సో ఇక్కడ దీన్ని మన శరీరం కూడా అంత అందంగా ఉంటుంది. సో మన శరీరంలో కూడా అన్ని కూడా ఉన్నాయన్నమాట. హృదయం ఏదైతే ఉందో ఈ హృదయంలోనే జీవుడు ఉంటాడు, అలానే పరమాత్మ కూడా ఉంటుంది. కాబట్టి ఈ హృదయాన్ని సభాగృహము అనేటువంటి మాటతోటి అన్నారు. ఇంకా ఈ హృదయం గురించి ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, స్మృతి హృదయమే స్మృతికి మరుపుకి ఆలోచనకి కేంద్రమై ఉన్నది. ఇంకా కన్నులు చెవులు నాసిక వివిధ ఇంద్రియ భోగ ఆకర్షణ స్థలములు అటు ఇటు చనుటుకు ఉన్నటువంటి రహదారులను దేహమునందలి వివిధ వాయువులతో పోల్చవచ్చును. రహదారులు ఉన్నాయి కదండి, అటు ఇటు వెళ్ళేటువంటివి అన్ని కూడా వివిధ రహదారులు అన్నమాట. అంటే మనము ఏం చెప్తున్నారండి ఇక్కడ, అటు ఇటు పోగొట్టుకున్నటువంటి రహదారులను దేహములందరి వాయువులతో పోల్చవచ్చును. అంటే వాయువు పైనుంచి కింది వరకు మనలో దేహంలో కూడా వాయువులు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. దేహమందరి వాయువులను మరియు నాడులను నియంత్రించే యోగ విధానమే సుషుమ్ని అంటే యోగం చేసేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క ప్రాణవాయువు ఏదైతే ఉంటుందో శరీరంలో ఉండేటువంటి ప్రాణవాయువు దాన్ని నియంత్రిస్తారన్నమాట. సో నియంత్రించేటువంటి విధానమే యోగ విధానం. సో ఇంకా దీన్ని ఇంకా ఈ దేహాన్ని విశ్రాంతి తీసుకునేటువంటి ఒక ప్రదేశంగా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే జీవుడు ఈ దేహంలోనే విశ్రాంతి తీసుకుంటాడు కాబట్టి. ఇంకా పతాక ధ్వజాలు అన్నారు కదండి, పతాక ధ్వజాలు అంటే అరచేతులు అరికాళ్ళు అని చెప్తారు. నెక్స్ట్ పూర్యాస్తు బాహ్యోపవనే, పూర్యాస్తు బాహ్యోపవనే, దివ్య ధ్రుమ తాకులే, నదద్విహంగాలి కులలో కులకో, లాహాల జలాశయే, కోలాహల జలాశయే. చదవనా ప్రభుజీ? ఆ నగరము వెలుపల గల సుందరమగు కొలను చుట్టూ పెక్కు సుందరమైన వృక్షములు లతలు కలవు. ఎల్లప్పుడూ కలవరము కావించడి పక్షుల గుంపుతోనూ ఝుంకారము చేయు తుమ్మిదలతోనూ ఆ సరస్సు పరివృతమై ఉండెను. దేహం ఒక పెద్ద నగరము కనుక ఇంద్రియ భోగార్థము దాని యందు సరస్సులు వనముల వంటి పెక్కు ఏర్పాట్లు ఉండి తీరవలను. దేహాంగములన్నింటిలోనూ ఏ అంగము మైథున భావమును ఉద్దీపితము కావించును అవి పరోక్షముగా ఇచ్చట తెలుపబడినవి. దేహము ఉపస్థేంద్రియమును కలిగి ఉండును కనుక యుక్త వయసు వచ్చినంతనే జీవుడు అంటే పురుష దేహమున కాని స్త్రీ దేహమున కాని మైథున సుఖానుభావన కలతకు గురి అగును. చిన్నపిల్లవాడుగా ఉన్నంత వరకు సుందరమైన స్త్రీని చూసినప్పుడు అతడు కలత చెందడు. ఉపస్థేంద్రియము ఉన్నప్పటికీ యుక్త వయసు రానంత వరకు మైథున భావము కలగపోదు. మైథున సుఖభావనకు అనుకూలముగా వాతావరణం ఇచ్చట ఉద్యానవనముతో పోల్చబడినది. పురుషుడు స్త్రీని కాంచినంతటి సహజముగానే కామప్రేరితుడగును. ఏకాంత ప్రదేశమున కూడా స్త్రీని చూచినంతట పురుషుడు కామప్రేరితుడు కానిచో అతడు బ్రహ్మచారిని చెప్పబడును. కానీ దాదాపు అది అసాధ్యమే. మైథున సుఖభావన ఎంత ప్రబలమైనదనగా స్త్రీని కాంచుట స్పృశించుట లేదా ఆమెతో మాట్లాడట సాంగత్యమును పడియట అంతెందుకు కేవలం తలపోయిటొచ్చే పురుషుడు కామోద్దీప్తుడగును. కనుక స్త్రీతో సాంగత్యము ముఖ్యంగా ఏకాంత ప్రదేశమున బ్రహ్మచారులకు సన్యాసులకు నిషేధించబడినది. కుమార్తె అయినను సోదరి అయినను లేదా తల్లి అయినను సరియే స్త్రీతో ఏకాంత ప్రదేశమున సంభాషించడం కూడా తగదని శాస్త్రములు ఉపదేశించున్నవి. మైథున సుఖభావన ఎంత ప్రబలమైనదనగా మిగులు జ్ఞానవంతుడైనను అట్టి పరిస్థితుల్లో కలవరమునకు గురి కాగలడు. అయిన చక్కని ఉద్యానవనమున యుక్త వయసురాలకు సుందరిని గాంచినంతటా యువకుడు ఎట్లు ప్రశాంతముగా ఉండగలడు. సో మనకున్నటువంటి ఇంద్రియాలు ఎలా ఉంటాయి అంటే, ఇంద్రియాలు ప్రతి వ్యక్తికి కూడా ఇంద్రియ భోగం చేసే విధంగా ప్రేరేపితమవుతాయి. కాబట్టి మనం అనుకుంటాం
యుక్త వయసు వచ్చినా కానీ మా అమ్మాయి మంచిదండి, మా అబ్బాయి మంచివాడండి, సో వాళ్ళు ఏమి ఇలా చేయరండి అలా చేయరండి అని మనం అనుకోవద్దు. ఎందుకంటే ఇంద్రియ మనం మనం ఉన్నటువంటి భౌతిక ప్రకృతి అలాంటిది, మనకి ఇవ్వబడినటువంటి ఇంద్రియాలే అలాంటివి. అందుకనే శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే యుక్త వయసు వచ్చినటువంటి స్త్రీ చివరికి తండ్రితోటి సోదరుడితోటి కూడా ఒంటరిగా ఉండకూడదు. ఎందుకంటే ఒంటరిగా ఉంటే ఈ ఒంటరితనము అనేటువంటిది కామాన్ని ప్రేరేపిస్తుంది అనమాట. సో అందుకనే శాస్త్రము స్త్రీ ఒంటరిగా తండ్రితోటి కూడా ఉండకూడదు అనేటువంటిది. అందుకనే సన్యాసులకి దూరంగా ఉండాలి స్త్రీలు. యాక్చువల్గా ఎవరైతే ఈ కామవాంఛ ఉండదో వాళ్ళు బ్రహ్మచారులు. సో అందుకనే ఈ బ్రహ్మచారులకి సన్యాసులకి స్త్రీలు చాలా దూరంగా ఉండాలన్నమాట. ఎందుకంటే సన్యాసుల మనసులో లేకపోయినా ఈ స్త్రీ మనసులో లేకపోయినా ప్రదేశంలో దగ్గరగా వచ్చినప్పుడు ఉండేటువంటి ఆ ప్రేరేపించేటువంటి ఆ కామ ప్రేరేపణ అనేటువంటిది వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోలేరు అనమాట. అందుకని వాళ్ళకి అలాంటి పరిస్థితి రాకుండా స్త్రీలు జాగ్రత్త పడాలి. హిమ నిర్ఘర విప్రుష్మా నళినీ తట సంపది హరే కృష్ణ. మంచు పర్వతము జలపాతము నుండి వసంత వాయువు తెచ్చిన నీటి బిందువులు సరోవర తటమున గల వృక్షముల శాఖలపై నిలిచినవి. భాష్యము: ఈ శ్లోకమున హిమ నిర్గర అను పదము విశేష ప్రాధాన్యమును సంతరించుకొన్నది. జలపాతము ఒక రకమైన రసభావం భావనను సూచించును. దేహమునందు ఎన్నో రసభావనలు ఉన్నప్పటికీ అత్యున్నత రసభావన ఆది రసమని మైదున సుఖము అని పిలువబడును. మన్మధునిచే వీయబడి వసంత వాయువు సంపర్కమున ఆది రసము ఉద్భీతము కాగలదు. అనగా ఇవి అన్నియును రూపము రసము గంధము శబ్దము స్పర్శ ఎను వానికి ప్రాతినిధ్యములై ఉన్నవి. వాయువు స్పర్శ, జలపాతము రసము, వసంత వాయువు అనగా కుసుమాకరము, గంధము అయి ఉన్నవి. ఈ నానావిధి భోగములన్నీయును జీవితమును సుఖమయము కావించగా భౌతిక అస్తిత్వముచే మనము మోహమునకు గురియగుచుందును. హరే కృష్ణ. ఓకే, ఇక్కడ హిమ నిర్ఘర అనేటువంటి పదము ఏం చెప్తున్నారు అంటే జలపాతాన్ని సూచిస్తుంది అనమాట. ఏ విధంగా అయితే మంచు చెట్ల మీద పడి ఏ విధంగా అయితే ఆ వృక్షాల యొక్క ఆకుల మీద శాఖ అయితే మంచు నీటి బొట్టుల్లా కనిపిస్తాయో ఆ విధంగా అని చెప్తున్నారు అనమాట. మన దేహంలో కూడా ఎన్నో రకాల రసభావనలు ఉంటాయి. ఈ అత్యున్నత రసభావన ఏదైతే ఉందో వాటన్నిటిలో కూడా అది మైథునం అనమాట. సో ఈ మైథునం గురించి ఇక్కడ తెలియజేశారు. నానారణ్య మృగవ్రాతై అటువంటి వాతావరణంన వన్యమృగములు కూడా ముసలు వలె అహింసాయుతములు క్రోధరహితములైన ఉప్పరినవి అందుచేత ఉప్పారినవి అందుచే అవి ఎవరిపైనను దాడి చేయకుండెను. అన్నిటికీ మించి ఆ ప్రదేశమంతయు కోయిలలు కూతలచే నిండి ఉండెను. ఆ మార్గమున పయనించు ఏ బాటిసారి అయినా
అట్టి వాతావరణముచే ఆహ్వానింపబడిన వాడై ఆ ఉద్యానవనమున విశ్రయింపగోరెను. భాష్యం. పుత్రకళా ద్రాతృలను కూడిన శాంతిమయ కుటుంబము అరణ్యమునందలి శాంతిమయ వాతావరణమును బోలెను. సంతానము అహింసాయుత వన్యమృగములతో పోల్చబడెను. కొన్ని మార్లు పుత్రకళాద్రాతులు స్వజనము పేరిట గల దోపిడీ గాండ్రనియు స్వజన్యాఖ్య దాస్యు అని పిలువబడుదురు. పురుషుడు అతి కష్టించి జీవనోపాధిని సంపాదించగా అరణ్యంలో మనుజుని ధనమును దొంగలు దోచిన రీతిగా పుత్రకళాద్రాదులు ఆ ఫలమును అంతటిని కొల్లగొట్టుగుదురు. అయినప్పటికీ భార్యాపుత్రాదులచే కలిగిడి సంక్షోభము గృహస్థ జీవన ఉద్యానమునందలి కోయిల కూతల వలె కనబడట్టును. అట్టి వాతావరణముచే ఆహ్వానింపబడిన ఆనందమయ కుటుంబము కుటుంబ జీవనమున కొనసాగువాడు ఏ విధమునైనా సరియే కుటుంబమునే అంటి పెట్టుకుని కోరియుండును. ఓకే, సో యాక్చువల్ గా చూస్తే ఇక్కడ చాలా ఘాటైన పదాలు వాడుతున్నారు ప్రభుపాదులు వారు. ఏమంటున్నారంటే, ఒక వ్యక్తి కుటుంబ జీవితంలో ఆయన సంపాదించినటువంటి సంపాదన మొత్తం కూడా భార్యా పిల్లలకి పోషించడానికి ఉపయోగిస్తాడు. ఒక విధంగా చూస్తే ఈ భార్యా పిల్లల్ని ఏమని పిలుస్తారు అంటే, అరణ్యాల్లో దోపిడీ గాండ్రతోటి సమానంగా కంపేర్ చేస్తున్నారు. సో మనం ఏదో విలువైనటువంటి వస్తువుల్ని తీసుకొని వెళ్తుంటే అరణ్యంలో కనుక దోపిడీ వాళ్ళు వచ్చి మనల్ని ఏ విధంగా అయితే దోపిడీ చేసి మన దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువుల్ని దొంగిలించి తీసుకెళ్ళిపోతారు, ఆ విధంగా ఒక వ్యక్తి కష్టించి తీసుకొచ్చినటువంటి సంపాదనని భార్యాపిల్లలు దోచేసుకుంటారు. సో ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. అయినా సరే మనం మాత్రం హాయిగా ఉంటాం వాళ్ళతోటి. సో ఎలా అంటే, ఈ క్రూర మృగాలు సైతం కూడా వాటి యొక్క క్రూరత్వాన్ని చూపించకుండా ఏ విధంగా అయితే మెత్తగా ఉంటాయో ఆ విధంగా ఈ యొక్క వాతావరణంలో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో, లేకపోతే భార్య ఎవరైతే ఉన్నారో, లేకపోతే బంధువులు ఎవరైతే ఉన్నారో, ఎవరెవరైతే మన మీద ఆధారపడి ఉంటారో, వీళ్ళందరి సమక్షంలో వీళ్ళకి ఆ క్రూర మృగాల్లాగా వాళ్ళకి కనిపించరు. సో ఏ విధంగా అయితే పక్షుల కిలకిలారావాళ్ళతోటి ఏ విధంగా అయితే హాయిగా ఉంటాడో ఆ విధంగా పిల్లలు మాట్లాడుతున్నటువంటి మాటలు, భార్య మాట్లాడుతున్నటువంటి మాటలు పక్షుల కిలకిలారావాళ్ళలా ఉంటాయి అన్నమాట. సో అందుకనే వాడు ఈ గృహస్థ జీవనంలో ఈ భౌతిక శరీరంతో ఇక్కడే ఉండిపోయి ఆనందాన్ని అనుభవించాలి అనేటువంటి కోరికలో ఉండిపోతాడు అన్నమాట. అబ్దమ్ మాతాజీ ఈరోజు ఇక్కడికి నీళ్ళు చెప్తాను. రమేష్ మాతాజీ సమరైజ్ చేస్తారా? Yes, yes, ప్రభుజీ. సరే కృష్ణ ప్రభుజీ, ఈ పురంజయుడు అనేక దేహాలు ఈ విధంగా మారుతూ ఉన్నాడు కదా, ఆయనకి తృప్తి అనేది అస్సలు జరగలేదు, ఆయన తృప్తి చెందలేదు. అంటే ప్రతి మనిషి ఈ తృప్తి చెందకపోవడాన్ని మనము అశ్వత్థ వృక్షంతో పోల్చాము, ఎందుకంటే అది కోరికలను తగ్గించుకోదు కాబట్టి. వాటిని తగ్గిస్తే ఒకవేళ వాటిని మనం తగ్గిస్తే వైకుంఠ లోకాలకి మనము వెళ్తాము అని తెలుసుకున్నాము. నిజమైన ఆనందాన్ని తెలుసుకోవడం లేదు మనం ఎవరము అని ఆయన కూడా అక్కడ తెలుసుకోలేదు. అయితే ఇంద్రియ భోగము అనేది చాలా 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 కష్టతరం కంట్రోల్ చేసుకోవడానికి. అయితే ఇవి జంతువులో కూడా అలాగే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అని, దానికి ఎగ్జాంపుల్ మనము జింక, ఏనుగు, చేప, మళ్ళీ లైట్ పురుగులు ఏ విధంగా అట్రాక్ట్ అవుతాయి అనేది తెలుసుకున్నాము. ఆకర్షించేది
ప్రతి దానికి అంటే ఎవరైతే మనం ఆకర్షిస్తామో అదే పతనానికి కారణం అవుతుంది. ఆత్మ పతనమైన పనులు చేస్తున్నాము అని. అదే విధంగా జీవుడు ఒక్క ఈ విధంగా తెలుసుకున్న తర్వాత జీవుడు ఒక పురానికి వెళ్తాడు. ఆ పురము ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ పురము అంటే మనము శరీరం అని అర్థం చేసుకోవాలి కదా ప్రభుజీ. సో ఈ విధంగా ఆయన ఒక పురాన్ని చూపిస్తున్నాడు అంట. అదే పురంజయుడికి మన భారత వర్షం అంటే చాలా ఇష్టమైంది. ఎందుకంటే అక్కడ రాజులందరూ చాలా గొప్పవాళ్ళు. అయితే ఇప్పుడు ఎందుకు ఈ విధంగా భారత వర్షం మొత్తం ఒకటే ఉండేది విభజించబడింది అంటే, రాజులు అక్కడ రాజుల పరిపాలన సరిగా లేక విభజించబడింది. కాకపోతే ముందు మనమంతా ఈ భారత వర్షం కిందికే వచ్చి పరిపాలన సాగించేవాళ్ళు. అందుకే ఇక్కడ పురంజయుడికి కూడా భారత వర్షం ఇష్టమైందని తెలుసుకున్నాము. ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడం జరిగింది. అంటే భారతదేశంలో పుట్టడమే ఒక అదృష్టం అని, భారతదేశంలో అదే బ్రాహ్మణుల ఫ్యామిలీలో పుట్టడం ఇంకా అదృష్టం అని, భారతదేశ సంస్కృతి చాలా మంచిదని, భారతదేశంలో ఉంటే అసంగత్యము తొందరగా దొరుకుతుందని, ఈ భారతదేశం యొక్క ప్రఖ్యాతిని గురించి చాలా చాలా ఇవాళ కూడా మళ్ళీ ఇంకొకసారి తెలుసుకోవడం జరిగింది. మన దేశం ఎందుకంటే మన దేశ సంస్కృతి ఆ విధంగా ఉంటుంది. మన దేశ సంస్కృతి వల్ల మనకు తొందరగా కూడా మోక్షం కూడా లభిస్తుందని తెలుసుకున్నాము. అందులో ఎగ్జాంపుల్ గుడ్డివాడు కుంటివాళ్ళు రెండు ఉంటే, ఒకరికొకరు సహకారం చేసుకుంటే ఏ విధంగా అయితే వాళ్ళకి సరళంగా వెళ్ళిపోతారో, అదే విధంగా మనము పాశ్చాత్య దేశాలు కలిసి చేసుకోవాలి అని చెప్పుకున్నాము. ఇంకా ఒక భారతదేశం ఒక ఇంపార్టెన్స్ చెప్తున్నప్పుడు మన దేశ వనరుల గురించి కూడా మనము, మన దేశంలో ఉన్నటువంటి వనరులు వాతావరణము మనకి ఆధ్యాత్మికతకి తోడ్పడే విధంగా ఉంటాయని కూడా మనం తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా ఈ మన ఇంకా ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ పురములో ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే, ఇక్కడ ఏమున్నాయంటే ఈ పురంలో ప్రాకారాలు ఉన్నాయని, అదే విధంగా ఈ ప్రాకారాలు అంటే చర్మము అనేసి, ఆ విధంగా ఉపవనాలు ఉన్నాయని, నాసిక శిరము ఇవన్నీ ఉన్నాయని, ఒక్కొక్క విధంగా ఇవన్నీ శరీరం ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ పురంలో ఏమున్నాయని చెప్పారు. అదే విధంగా ఈ పురంలోనే త్రిధాతువులు కూడా ఉన్నాయని అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ త్రిధాతువుల గురించి చెప్పినప్పుడు వాత కఫ పిత్తం గురించి చెప్పారు అని, వీటన్నిటి కూడా మనం ఇవాళ మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఎవరైతే ఈ శరీరం నేను కాదు అని తెలుసుకోవాలి, మనం ఈ శరీరం మనం కాదు అని తెలుసుకోవాలి. అలా తెలుసుకొని వాడైతే గాడిదతో సమానం అని కూడా పోల్వడం జరిగింది. అదే విధంగా పురంలో ఇంకా ఏమున్నాయంటే, ఈ పురంలోని నేలని భోగవర్తి పురం అని, అంటే శరీరాన్ని ఈ భోగవర్తి పురంతో అంటే అంత చాలా బాగా పోల్చడం జరిగింది. అంటే ఈ ఇంకా అంతేకాకుండా పురాన్ని ఇంకా ఏమున్నాయి ఈ పురంలో అంటే, ఇంకా ఈ పురంలో ఏమున్నాయంటే ఇంద్రనీలాలు ఉన్నాయని, స్ఫటికాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి, మరకత మణులు ఉన్నాయి, ముత్యాలు ఉన్నాయి, కెంపులు ఉన్నాయి ఈ పురంలో, అంటే శరీరంలో ఇంత విలువైనటువంటివి ఉన్నాయి అని. అంతకుండా ఆగకుండా ఇంకా ఏమున్నాయంటే గృహాలు ఉన్నాయి, అంగళ్ళు ఉన్నాయి, విశ్రాంతి స్థలాలు, ధ్వజాలు, ఉద్యానవనాలు కూడా ఈ శరీరంలో ఈ పురంలో ఉన్నాయని. అంతేకాకుండా ఈ దేహంలో అంటే ఈ శరీరంలో అనేక రసభావనలు కూడా ఉన్నాయని తెలుసుకున్నాము. ఒక వ్యక్తి సంపాదన ఇంకా లాస్ట్కి ఏంటంటే ప్రభుజీ, ఒక వ్యక్తి సంపాదిస్తుంటే పిల్లలకి వైఫ్ కి ఇచ్చేస్తాడు, వాళ్ళు దోచుకుంటున్నారు అని చెప్పారు. అది మోస్ట్లీ ప్రభుజీ నాకు అనిపిస్తుంది అది శాస్త్రాలలో అట్లా రాయబడింది కాబట్టి, పురాణాలలో రాయబడింది కాబట్టి మగవాళ్ళు మమ్మల్ని మోస్తున్నారేమో అనిపిస్తుంది ప్రభుజీ, మమ్మల్ని పిల్లల్ని. అలా అక్కడ రాసి లేకుంటే మేము ఇప్పుడు ఫాలో కావాల్సి వచ్చేది కాదేమో అనేసి. ఏమంటారు ప్రభుజీ? హరే కృష్ణ. అది శాస్త్రాల్లో అంతా యాక్చువల్ గా ఏది జరగాలో అదే రాశారు, ఏది కరెక్ట్ అదే రాస్తారు. మళ్ళీ అన్ని కరెక్ట్ రాసి కొన్నాక ఇట్లానే సార్ కదా అనేసి. అంటే ప్రభుజీ శరీరాన్ని ఇంత బాగా వాళ్ళు
చెప్తున్నారు కదా ప్రభుజీ, పురం అని చెప్తున్నారు కదా, మళ్ళీ ప్రతి ఒక్క దానికి కూడా ఒక సైడ్ కి ఇంకొక డెఫినేషన్స్ ముందు వస్తుంటదా ప్రభుజీ? వస్తాయి. ఇది ఏ విధంగా డిస్టర్బ్ చేస్తాయి మనని? ఈ శరీరం ఎంత అందంగా ఉంది అని పురం గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్రభుపాదే, మనం డీటెయిల్స్ ఇస్తున్నారు. అవును ప్రభు. యాక్చువల్గా నారదుడు మాత్రం ఆ పురం, నారదుడికి ఎంత మేధస్సు లేకపోతే ఆ స్టోరీని అలా అల్లారో చూడండి. సో ఆ స్టోరీని అంటే నగరంగా మన శరీరాన్ని చూపించారు. అదే ప్రభుజీ, అసలు ఎట్లా అంటే ఇట్లుందా మనము, ఇట్లున్నామా అనిపిస్తుంది ప్రభుజీ. నిజంగా వాళ్ళ థాట్ ప్రాసెస్ కి, వాళ్ళ అనుభవానికి, వాళ్ళు చెప్పేదానికి హ్యాట్స్ అప్ ప్రభుజీ. ఎంత నాలెడ్జ్, అట్లీస్ట్ నాలెడ్జ్ కన్నా మనం వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి ప్రభుజీ. వేరే హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ.